ఆనందు, దీపాలు మాట్లాడుకోవటం విన్నావా నువ్వు? ఏంటి, దీపాలు మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. మా ఊళ్ళో ఉన్న నాగసన్నిధిలో సాయంత్రం వచ్చి అందరూ దీపాలు వెలిగిస్తారు. వాళ్ళందరూ వెళ్ళాక ఆ దీపాలు మాట్లాడుకుంటాయి. ఏమిటా సమస్య? వీళ్ళు మనల్ని బతకనిచ్చేట లేరు. నేను విన్నాను, ఇదా సిద్ధయోగుల పగ అని. అదే సమస్య, అదే సమస్య. అయ్యో, సిద్ధయోగ ఆయనెవరు? ఒక శుద్ర మాంత్రికుడు. ఎన్నో ఏళ్ళు ఒక మట్టి పుట్టలో కూర్చుని తపస్సు చేశాడు. తర్వాత ఒకరోజు మట్టి పుట్టని పగలు కొట్టుకుని బయటకు వచ్చాడు. కఠిన తపస్సు చేసి సాధించిన శక్తిని సిద్ధయోగి దుష్కర్మలకు ఉపయోగించేవాడు. ఒకరోజు సిద్ధయోగి నాగ ఉంగురాన్ని కాజేయాలనుకున్నాడు. దేవనాగం కూడా ఆపలేకపోయింది. దేవనాగమా? అదేంటి? అదే నాగరాజు, ఓ చిన్ని పావు. ఆ నాగ ఉంగరానికి ఎన్నో దివ్యశక్తులున్నాయి. ఆ స్థావరాన్ని సొంతం చేసుకోవాలనుకున్న సిద్ధయోగి అక్కడికొచ్చిన వాళ్ళు చంపి దీపాన్ని ఆపేశాడు. అయ్యో, ఇది మహామాంత్రికులైన పుణ్యమూర్తుల మాధవ శాస్త్రి గారికి తెలిసింది. ఆ సిద్ధయోగి నాగమణిని, తాళపత్రాల్ని సొంతం చేసుకోవడానికి ఇలా చేస్తున్నాడని. నాగమణంతేను? మనం తేలాయా? కాదు నాన్నా, నాగమణుంటే ప్రపంచాన్ని లొంగ తీసుకోవచ్చన్న నమ్మకం. అది తక్కించుకుంటే ఎన్నో శక్తులు సిద్ధిస్తాయి. ఎంతో మంది దానికోసం ప్రయత్నించారు. చేయి పెట్టగానే వెంటనే పావుకట్టు గురై డెత్. ఆ ఉంగరాన్ని మాయామందిరంలో దాచాడు. మాయామందిరంలోనా? జలపాతానికి పక్కనున్న ఒక పెద్ద పాము పుట్ట ఉన్న గుహ, దాని కాపలా ఒక యక్షిణి. యక్షిణి? అక్కడే దేవనాగం, రాజనాగం, నాగమణికి కాపలా కాస్తుంటాయి. నాగమణిని చూడాలంటేను? నాగమణిని చూడాలి అంటే పుణ్యమూర్తుల వారింటి ఆడపడుచు దేవి అనుగ్రహం ఉన్న అమ్మాయి తోడుండాలి. ఆ తోడు లేందే మణి దక్కదు. నేనే పుణ్యమూర్తుల గాయత్రిని. ఇవాళ నాకు 11 ఏళ్ళొచ్చింది. నాకు 20 ఏళ్ళొస్తే నన్ను దేవతను చేస్తారు. గాయత్రి అంటే అమ్మా, అది నీ పేరు కదా. సరే సరే. ఆ తర్వాత ఒకరోజు ఏమైందంటే ఆ సిద్ధయోగి మాధవ శాస్త్రి గారి ఇంట్లో దూరి గాయత్రిని ఎత్తుకెళ్ళిపోయాడు. దారిలో మతిమరుపు మ్యాచ్ చూసి అడ్డుకోవాలని చూశాడు. మతిమరుపు మ్యాచ్ చూసావరు? మ్యాచ్యూస్ మహా మతిమరుపు మనిషి. ఒక్కోసారి తన పేరు కూడా మర్చిపోతాడు. ఎప్పుడు చెప్తాడో అప్పుడే మర్చిపోతాడు. ఎప్పుడు మతిమరుపే. అలాంటి మ్యాచ్యూస్ సిద్ధయోగిని అడ్డుకున్నాడు. సిద్ధయోగి అతన్ని నెట్టి గాయత్రిని లాక్కెళ్ళాడు. నాగమణిని తీసుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు మాధవ శాస్త్రి గారు వచ్చారు. విషం పూసిన కత్తితో పొడిచాడు. అలా గాయత్రీదేవి రక్షించబడింది. మతిమరుపు మాథ్యూస్, మాధవ శాస్త్రి గారు ఆనందపడ్డారు. పోతే మరణించే ముందు సిద్ధయోగి తన మనవడితో అన్నాడు, పరకాయ ప్రవేశంలో సిద్ధి పొందమని, పుణ్యమూర్తుల వంశాన్నంతం చేయమని. మాయామంత్రం నుంచి కాజేసిన నాగ ఉంగరాన్ని వాడికిచ్చాడు. కుడికాలి బొట్టను వేలికి దాన్ని పెట్టుకుంటే మర్మ విద్యలో, మంత్రశాస్త్రంలో గొప్పవాడి అవుతావని చెప్పాడు. ఆ కుర్రాడి పేరేంటి? దిగంబరుడు. గాయత్ర, గాయత్రిని వాళ్ళ నాన్నగారు నాగసన్నిధికి దేవతగా అంకితం చేయాలనుకున్నారు. కానీ గాయత్రి శేషు అనే అతనికి మనసిచ్చింది. దేవతైతే పెళ్లి చేసుకోకూడదు. అందుకని శేషుతో వెళ్ళిపోయింది గాయత్రి. ఎక్కడికి? ఇక్కడికి. మళ్ళీ తిరిగి శివపురానికి తను వెళ్ళలేకపోయింది. నాగసన్నిధిలో దీపాల మాటల్ని వినలేకపోయింది. తర్వాత ఆ గాయత్రికో కొడుకు పుట్టాడు, ఆనందని. తొందరలో శేషు, ఆనందు, గాయత్రి అందరూ కలిసి అమెరికాకి ఫ్లైట్లో వెళ్ళబోతున్నారు కదూ.
అయ్యో ఇంకా రెడీ కాలేదా? నాన్నగారు వచ్చే టైం అయింది. ఈ ట్రైన్ ఎక్కడికి? శివపురానికి. నేను అమెరికా వెళ్ళి బాగా చదివి పెద్దవాణ్ణి అయ్యాక అమ్మని తీసుకొని శివపురానికి నేను వెళ్తాను. అక్కడ నాగసన్నిధిలో దీపాలు వెలిగిస్తాను, 1000 దీపాలు వెలిగిస్తాను. ఆనందు. ఏంటమ్మా? నువ్వు మర్చిపోకుండా శివపురంలోని మాయామంత్రంలో ఉన్న నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగిస్తావు కదూ? వెలిగిస్తానమ్మా. వెలిగే ఆ దీపాలకి పవిత్ర నాగసన్నిధి కోనేరులో చితాభస్మాన్ని కలిపి 1000 దీపాలు వెలిగించాలన్నదే మీ గాయత్రి కడసారి కోరికని నీ కొడుకుగా చెప్తానమ్మా. మర్చిపోయాను. 26, 27, 28 మర్చిపోయాను. ఇది నా సీటు. ఎక్కడైనా కూర్చుంది, ఇక్కడే కూర్చొని ఉంటాను. ఇక్కడే కూర్చున్నాను. ఈ సీటు మీది కాదనుకుంటానే. తెల్ల త్వరగా దగ్గరే కానీ కూర్చుంది. ఏమంటారు మీరు అన్నట్టు సారా మేడమా? ఏమిటో ఉన్నట్టుండి అన్ని మర్చిపోతుంటాను, అందుకే అందరూ నన్ను మతిమరుపు మాథ్యూస్ అంటారు. మతిమరుపు మాథ్యూస్? మాథ్యూస్ వెలుపు కాదు మరుపు. మా తాత ముత్తాత అందరూ మతిమరుపు వాళ్ళే. తాత పొలకే వచ్చేటప్పటికి ఆ పేరే నాకు పెట్టారు. మరీ అంత మతిమరుపు అని ఏం కాదుండో. అవును, నా కళ్ళజోడు ఎక్కడా? ఏంటి కళ్ళజోడు వెతుకుతున్నారా? మర్చిపోయింది చూసారా? What is this? This is my mother's ashes. Oh, మదర్ గారి చితాభస్మం. It's a custom to bring her ashes back to the place where she used to live. Oh, this is a beautiful custom. We don't have like this. Yes. ఎందాక? నేనా శివపురానికి. శివపురానిక అవును. అక్కడ నాగసన్నిధిలో 1000 దీపాలు వెలిగించి అమ్మ అస్థికల్ని ఆ కోనేట్లో కలపాలి. ఇది ఆవిడ చివరి కోరిక. ఆ తర్వాత నేను అమెరికా వెళ్ళిపోతాను. Oh, you're from America? Yeah, I'm from San Francisco. Sunnywave. I have a job going on in Silicon Valley. San Francisco suttu శివపురం సిటీ. దయ్యాలు భూతాలు నిత్యం సంచరించే స్థలం ఆ నాగసన్నిధి. అమ్మ చెప్తూ ఉండేది ఇలాంటి పిట్ట కథలు. నాగసన్నిధిలో దీపం వెలిగించటానికి ఎవ్వరూ సాహసించరు. అదేంటి, ఎందుకని? దిగంబరుడని మహామాంత్రికుడు, వాడి క్షుద్రశక్తుల ప్రయోగశాలగా దాన్ని మలుచుకున్నాడు, రక్త బలులిస్తుంటాడు అందుకని. ఓ, బ్లాక్ మ్యాజిక్. ఇంట్రెస్టింగ్. బ్లాక్ మ్యాజిక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఆంధ్రాలో బిగ్ బ్లాక్ మ్యాజిక్ కంట్రీ. పాము బుస్సు 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 అంతగాడు శివపురం అంతా మ్యాజిక్కే. బుస్సు కంగారు పడద్దు, నేను శివపురానికి నాతో వస్తే దారి చూపిస్తాను. జీసస్. సార్ ఎవ? హలో, పుణ్యమూర్తి వారికి సారీ. ఏమండి దారి? మిస్టర్ మాథ్యూస్. నా వెంట పడుతున్నారు ఎందుకండి? అయ్యో భలేవారండి, ట్రైన్ లో మీరు తీసుకెళ్తున్నారు. నేనా? ఎక్కడికి? పుణ్యమూర్తుల వారింటికి. పుణ్యమూర్తుల వారింటికా? అది ఈ దారి, మాయామందిరం ఇది వెళ్ళే దారి. ఈ సమయంలో ఎవరిని పెడతారు అటు? జీసస్. హలో ఏమండి. ఏంటి నాకు కొత్త దారి? ఇంకా ఏం దారి అయ్యా? కిందట అమావాస్య రాత్రి 11:28కి శంకరయ్య తల దిగి అదిగో అక్కడ దొర్లుకుంటూ వెళ్ళడం కళ్ళారో చూశాను. భయపడుతున్నారు కదా? నాకేం భయం లేదు, ఇదిగో ఇదే దారి. ఆ తర్వాత ఈ మతిమరుపు మాథ్యూస్ చెప్పలేదని మాత్రం ఏమన్నాను? ఈ మతిమరుపు మాథ్యూస్ చెప్పలేదని మాత్రం అనకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మర్చిపోకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఈ దారి వెంటే వెళ్ళండి. నా మేరీని ఒకసారి చూసి ఇప్పుడే వచ్చేస్తాను.
చూడు బాబు, దెయ్యాలు గీయాలి నేనైతే పట్టించుకో. కొబ్బరికాయ భయపడిపోయాను. చూడండి, పుణ్యమూర్తుల వారింటికి వెళ్లే దారి శిథిల ఆలయం పక్కగా వెళితే దగ్గర. థ్యాంక్స్. పోతే మనుషులెవరూ ఈ సమయంలో అటు వెళ్ళలేరు. ఎందుకని? చీకటి పడితే ఇక్కడంతే. ఎదుట పడే వాళ్ళంతా మనుషుల దయ్యాలని కనిపెట్టడం చాలా కష్టం. భయపెట్టకండి. ఆ